చేసి ఉంటారేమో అంతే, అంతకు మించి అయితే సహాయ చర్యలు ఏమి జరగలేదు. అక్కడక్కడ అంటే దేవస్థానాల నుంచి వచ్చినటువంటి ఫుడ్ ప్యాకెట్స్ తప్ప టీడీపీ నాయకులు లేదంటే బీజేపీ జనసేన కూటమి నాయకులు ఏదో అక్కడ చేసిందేమీ లేదు. మినిమం మ్యాక్సిమం ఉంటే 5 లాక్స్ మంది ఉంటారు, వారికి కూడా మినిమం నీడ్స్ అనేది ఇవ్వలేకపోతోంది, వీరు చేసిన తప్పే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆశ గారు, ముందుగా మీకు ఇప్పుడు ప్యానలిస్ట్ న్యూస్ చూసేందరికి శుభోదయం అండి. ఇప్పుడు ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఈ అల్పపీడనం గురించి చెప్పారండి. ఇది శ్రీకాకుళం అక్కడ బయలుదేరి అది ఒరిస్సా వైపు వెళ్ళిపోతుందండి. సో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే దాని ప్రభావం అయితే ఉండట్లేదు, అది ఒరిస్సా వైపు వెళ్ళిపోతుంది. సో ఆ విషయంలో మనం కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. సో మరో కుండ పోత అవకాశం అయితే అక్కడ లేదు. అయితే అక్కడ కొంత బ్యాక్ పవర్ బ్యాక్ సైడ్ నుంచి ఖమ్మం సైడ్ నుంచి కొంత వాటర్ వస్తుంది. సో దాన్ని ఏ రకంగా నిరోధించాలి అన్నది కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు బుడమేరు దానికి కుడి గట్లకి 8 గంటలు ఉన్నాయి, ఎడం గట్లకి 3 గంటలు ఉన్నాయి. ఈ ఎడం గట్టుకు ఉన్నటువంటి 3 గంటల కారణంగానే విజయవాడ నగరం కొంతవరకు మునగటం జరిగింది. సో దాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారికి గత 2 రోజులు అక్కడే ఉండి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ రోజు నేను వచ్చిన కేంద్ర బృందాలు కూడా చూసి ఇది ఇలా కాదు, ఆర్మీ టీమ్ ని టాస్క్ ఫోర్స్ ఉందన్నమాట, ఆర్మీ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్. ఏ రకంగా వయనాడ్ లో ఆ బ్రిడ్జ్ కూలిపోతే మనం చూసాం ఆశ గారు, ఒక లేడీ ఆఫీసర్ కూడా మంచి పేరు వచ్చింది దేశవ్యాప్తంగా, రాత్రి రాత్రి బ్రిడ్జ్ కట్టారు. సో అటువంటి టీం అనమాట ఆర్మీ ఇంజనీరింగ్, ఆ టీమ్ ని ఇవాళ పొద్దున 1 గంట 2 గంటలు రాబోతుంది. వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన ఆ గండ్లు మూసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే విజయవాడ మునక స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం టచ్ లో ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాళ్ళ బోట్లు సంబంధించి 200 పైచిలుకు బోట్లు, అలాగే 50 పైగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వాళ్ళ ఆర్మీ ఎయిర్క్రాఫ్ట్ లో ఎయిర్ ఫోర్స్, నేవీ హెలికాప్టర్లు, ఒక 10 హెలికాప్టర్లు, ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకుని అక్కడ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ చేస్తున్నారు. కేంద్ర బలగా కేంద్ర ప్రభుత్వ పరిశీలన కూడా నిన్న ఆదివారం మనకి విజయవాడ మనకైతే గురువారం కల్లా కేంద్ర ప్రభుత్వం నుంచి పరిశీలక బృందమే కాదు కేంద్ర మంత్రి కూడా వచ్చి స్వయంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా పర్యటించి వారు చెప్పడం జరిగింది. మేము ఆదుకుంటున్నాం. అలాగే డ్యామ్ సేఫ్టీ కూడా, ప్రకాశం బ్యారేజ్ డ్యామ్ సేఫ్టీ ఏ రకంగా పరిరక్షించాలి, ఆ డ్యామ్ సేఫ్టీ టీమ్ ను కూడా పిలిచారు. ఎందుకంటే దాని యొక్క కెపాసిటీ 11.9 లక్షల క్యూసెక్స్, అది ఇప్పుడు 15 లక్షల క్యూసెక్స్ వచ్చే అవకాశం కూడా ఫ్యూచర్ లో ఉంటే ఏ రకంగా తట్టుకోవాలని దాని మీద కూడా అధ్యయనం చేస్తున్నారు. సో అన్ని విధాలుగా కేంద్రం నిపుణుల కమిటీ వచ్చారు, ఇంటర్ మినిస్ట్రీయల్ టీమ్, అగ్రికల్చర్ మంత్రి గారు వచ్చారు, అందరూ సహకరిస్తున్న డే 1 నుంచి అన్ని విధాలుగా అందరూ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు రిలీఫ్ బృందాలను. ఏ ఇంత జరిగినా అసలు ఈ భారతదేశ చరిత్రలో, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పోని ఒక విపత్తు జరిగితే 4 రోజులకే కేంద్ర బృందాలు కేంద్ర మంత్రులు రావటం ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ జరిగింది. సో అలాగే ఆ రకంగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ విపత్తు నుంచి ఎలా కాపాడాలి, ఫ్యూచర్ లో ఏ రకంగా ఎలా చేయాలి అన్న దాని మీద కూడా నేను మంత్రి గారు మాట్లాడారు. బొమ్మేరకు ఏ రకమైన శాశ్వత ప్రణాళికలు చేయాలి, దాని రాష్ట్ర ప్రభుత్వం పని కలిసి పనిచేస్తారు. ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వాలు పనిచేస్తుంటే అసలు ఏం చేయట్లేదు, ఏ బోట్ రాలేదు, 20-30 బోట్లు అంటే మనం ఎలా అంటే పడుకునే వాళ్ళు లేపలేం, నిద్రపోయిన నడిచే వాళ్ళు లేపలేం కదా. వైసీపీ పార్టీ నాయకుల్ని వాళ్ళ పార్టీని ఎవరు సాటిస్ఫై చేయలేరండి, ఎందుకంటే వాళ్ళు చాలా డిస్సాటిస్ఫైడ్ గా ఉన్నారు. 2024 జూన్ 4 తర్వాత వచ్చిన ఫలితాలకి ఎంత డిస్సాటిస్ఫై అయిపోయారు, మైండ్ బ్లాక్ అయిపోయారంటే వారి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు మే 4 తారీఖే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిపోయారు, మే 4 తారీఖు ఏం చేస్తారని చెప్పి అంటున్నారు. వచ్చిన ఫలితాలు ఏమో జూన్ 4, ఆయన ప్రమాణ సరికి జూన్ 12, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మే 4 నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సో ఈ రకంగా మైండ్ బ్లాక్ అయి ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితులు. అలాగే రిలీఫ్ మెజర్స్ కూడా సరే, ఇప్పుడు అక్కడ ఉన్న 7 లక్షల మంది అండి, 140,000 కుటుంబాలు అండి, పెద్ద లార్జ్ స్కేల్. సో దీనిలో ఆహార పొట్లాలు అందరూ రాష్ట్ర ప్రభుత్వము, అలాగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కావచ్చు, దివీస్ లాంటి వివిధ సంస్థలు కావచ్చు, లేదా స్వచ్ఛంద ఇంట్లో తయారు చేసిన ఇచ్చే వ్యక్తులు కావచ్చు, అందరూ కోఆర్డినేటర్ ఎఫోర్ట్ చేస్తారు. అటు సుజనా చౌదరి గారికి కూడా, వీరు కూడా తెలుసు అదే నియోజకవర్గం కాబట్టి, సుజనా చౌదరి గారు కూడా ఒక కళ్యాణ మండపం తీసుకుని మొత్తం భోజనాలు తయారు చేసి పంపిస్తారు అందరికి. సో ప్రతి ఒక్కరు ఆ పనిలో ఉన్నారు, అందరూ కలెక్టివ్ గా ఎఫోర్ట్ చేస్తారు, ప్రభుత్వమే కాదు అందరూ స్వచ్ఛంద సంస్థలు కూడా చేస్తున్నారు, అందరూ చేసి ప్రతి ఒక్కరికి భోజనం ఇచ్చే ఏర్పాటు అయితే చేస్తున్నారు. అయితే మొదటి 1-2 రోజుల్లో అందరికి చేరిందంటే 100% అందరికి చేరలేదండి తప్పనిసరిగా, ఎందుకంటే లోపల 10 అడుగుల వాటర్ లో ఉన్న వాళ్ళని రీచ్ అవ్వడం కష్టమైంది, అది చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. అది అదే 3 రోజు మాత్రం అందరికి చేరింది, అలాగే నిన్నైతే అందరికి చేరింది, అలాగే క్లీనింగ్ కూడా మొదలైపోయింది, వాటర్ తగ్గడం మొదలైంది, అక్కడ 1 టీఎంసీ మాత్రమే మిగిలింది, ఆ దాన్ని కూడా ఎలా డైవర్ట్ చేయాలో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ డైవర్ట్ చేస్తున్నారు, ఆ గన్లు పూడుస్తున్నారు, మిగతా వారికి ఏ రకంగా ఫైరింగ్ చేస్తూ 5,000 ఇళ్ళు వరకు కలుగుతున్నారు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, కూరగాయలు కూడా
2 రూపాయలకి కిలో 5 రూపాయలకి మించకుండా ఇచ్చే విధంగా, అలాగే రిపేర్లు గ్యాస్ స్టవ్ రిపేర్లు కానీ ఇవన్నీ ఫ్రిడ్జ్ రిపేర్లు కానీ ఉచితంగా చేసే విధంగా అక్కడ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఫర్దర్ గా పాడైపోయిన సామాన్ ఏ రకంగా కొనుక్కోవాలి, దానికి ఆర్థిక సహాయం ఏ రకంగా చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. ఎన్ని పక్కన ప్లాన్ చేసుకుంటే ఏమి చేయలేదు, అసలు పూర్తిగా వైఫల్యం చెందింది వైసీపీ పార్టీ అంటే వాళ్ళు ఏమనాలంటే, ఓకే కొంతవరకు చేశారు కొంతవరకు పూర్తిగా చేయలేకపోయారంటే మనం సహేతుకని విమర్శ అనొచ్చు. అసలు ఏమి చేయలేదు, డామ్ డూమ్ డూస్ ఏం చేయలేదంటే ఏమంటా ఉండాలి, అలా అంటాం ఏమి లేదు. పైవచ్చు వితన్యవాదం, విపత్తు వచ్చినప్పుడు కేవలం ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం సైట్ లోనే ఉండాలి, ఆ ఘటనా స్థలంలోనే ఉండాలంటారు ఒకసారి. మరి వాళ్ళు ముఖ్యమంత్రి గారు, వారు వైద్యులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఉన్న పాపాన్ని పోలేదు, ఆయన ఎప్పుడు వెళ్ళిన పాపాన్ని పోలేదు, ఆయన 10 రోజుల తర్వాత వెళ్తారు అందిందా కలెక్టర్ అందిందా అని అంటారు, అది ఫార్ములా వాళ్ళది. ఇప్పుడు మాత్రం అందరూ ఉండాలండి. ఓ పక్కన అక్కడ ముఖ్యమంత్రి గారు అన్ని సహాయ చర్యలు తిరుగుతున్నారు, అన్ని పరిశీలిస్తున్నారు, వినడానికి కూడా స్వాగతించట్లేదు రవి కిరణ్ గారు. ఒక పాయింట్ అక్కడ సీఎం ఉండి ఏం ప్రయోజనం అంటున్నారు ఆయన. లక్ష్మణరావు గారు చెప్పేది ఏంటంటే సీఎం ఉండి ప్రయోజనం ఏంటి, ఆయనకి మళ్ళీ ప్రొడక్షన్ చూసుకోవడము, ఆయన మనల్ని పొందడానికి చుట్టూ అధికారులు ఉండడం తప్ప ఆయన ఏమైనా నలుగురిని తీసుకొస్తారా, నలుగురికి ఏమైనా వాటర్ ప్యాకెట్స్ ఇస్తారా, ఉండి ప్రయోజనం ఏంటి అక్కడ ఉండి మళ్ళీ ఏజ్ అని చెప్పి అదేదో సింపతి గెయిన్ చేయడానికి. సీఎం కూడా అంటే సీఎం చేసే పనులకు సంబంధించి మాజీ సీఎం కూడా అదే కామెంట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏంటి ఈ పద్ధతి ఏంటి పరిస్థితి ఏంటి, మా కాలంలో మేము చేస్తున్నాము మళ్ళీ ఇంటికి వెళ్తున్నప్పుడు 2000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చి పంపించాము, ఇప్పుడు అసలు కనీసం పట్టించుకునే నాదుడు లేకుండా పోయాడు, పూర్తిగా వైఫల్యం. గతంలో కూడా మనం మాడుకున్నాం మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అని, ఉండడం కూడా తప్పే అంటున్నారు సీఎం కూడా, ఉండడం తప్ప అంటున్నారు, కానీ డిప్యూటీ సీఎం రాకపోవడం తప్పంటున్నారు. ఏదో ఒక స్టిక్ అని అవ్వాలి, ఉండటం తప్ప లేకపోవడం తప్ప. అసలు సీఎం వల్లే ఉపయోగం లేదంటే మాజీ సీఎం వల్ల ఏంటి ఉపయోగం, ఆయన ఎందుకు వెళ్ళి ఎందుకు వెళ్ళి ఇప్పుడు ప్రజలు ఇంత కష్టాల్లో ఉంటే ఆయన విహారయాత్రకు లండన్ ఎందుకు వెళ్ళిపోయాడు, ఆయన ఇప్పుడు ఉండాలి కదా అక్కడ, ఇంత పెద్ద విపత్తు జరిగింది ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అని అంటున్నారు వీళ్ళే. బాధ్యత ప్రతిపక్షంగా మీరు లండన్ విహారయాత్రలో మీ విశ్వనగర యాత్రలో ఆపేసుకొని మీకు విందులు వినోదాలు ఆపేసుకొని మీ కేడర్ మొత్తం కూర్చున్నారు పనిచేయచ్చు కదా, పనిచేసి మీరు మనల్ని పొంది పోయినా నెక్స్ట్ టైం కన్నా ఇంట్లో పడు ఇంట్లో పడుకోరాగండి రవికిరణ్ గారు మీరు గెలిసి ఇంట్లో పడుకుని ఏసీ పెట్టుకోరా, మీరు అలా మధ్యలో రావద్దు. నేను అనేది ఏంటంటే మీరు రాసుకోండి, నేను మీకు చెప్పి రాసుకున్నాను, అలాగే మీరు రాసుకోండి. నేను అనేది ఏంటంటే ఇంత ప్రజల కష్టాలు అవ్వాలంటే మీరు విహారయాత్రకు లండన్ ఎందుకు పారిపోయారు, ఉండాలి కదా మీ బాధ్యత లేదా, 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు, 5 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్ష నేతగా చేశారు, 10 ఏళ్ళు చేసి ఇప్పుడు అయితే ప్రతిపక్ష నేత కాదనుకోండి, మరి 10 ఏళ్ళు చేసిన వాళ్ళు మీ బాధ్యత లేదా, ఉన్న ఉండాలి కదా, మీరు ఎందుకు పారిపోయారు. ఓ పక్కనేమో సీఎం ఉండకూడదు అంటారు, ఇంకో పక్కనేమో డిప్యూటీ సీఎం ఉండాలంటారు, అసలు ఉండాలా ఉండకూడదా ఏదైనా ఒక స్టాండ్ ఉందా, సీఎంలు ఉండాలంటారు మళ్ళీ కాసేపు ఉంటే, మరి మీరు ఎందుకు లేదు సీఎంగా ఉన్నప్పుడు, మరి అన్నమయ్య డ్యామ్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, మీ నిర్వాహకం వల్ల డ్యామే కొట్టుకుపోయింది, 40 మంది చనిపోయారు, మీరు తక్షణం వెళ్ళారేమన్నా పింఛా డ్యామ్ 2 సార్లు కొట్టుకుపోయింది, మీరేం చేశారా, వాళ్ళు పునరావాసం ఇస్తా అన్నారు, మీ ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఒక్క పునరావాసం చేయలేదు, ఏమి చేయలేదు, ఏమి చేయకుండా ఈ రోజు వచ్చి ఏమి జరగలేదు, ఎందుకంటే సీఎం అక్కడ ఉన్నారు కాబట్టి జరగలేదు. మరి డిప్యూటీ సీఎం ఎందుకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు, ఏదో ఒకటి ఉండాలి స్టాండ్. ఇప్పుడు ఓకే ప్రతిపక్ష నేతగా మీరు వచ్చారు, మీ ముఖ్యమంత్రిగా ఉపయోగం లేకపోతే ప్రతిపక్ష నేత ఉపయోగం అంటే మీరు వచ్చి 1 కోటి రూపాయలు అంటారు, సరే అది మీ ఇష్టం, 1 కోటి రూపాయలు ఇస్తారా 10 కోట్లు ఇస్తారా, మీకు ఎంత ఉంది ఆస్తులు ఏంటి అది మీ ఇష్టం, మీ ఎఫ్డి బ్యాక్లోనే ఉంది, మీరు ఎన్నికలు 2020 ఎన్నికల్లో మీకు ఆస్తి 600 కోట్లు అని చెప్పి అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆస్తి 30 కోట్లు ఎఫ్డి బ్యాక్లు చెప్పింది, ఆయనకున్న దాంట్లో ఆయనతో 6 కోట్లు ఎంతో ఇచ్చారు, మీకున్న దాంట్లో మీరు 1 కోటి రూపాయలు ఇచ్చారు, అది ఎక్కడ ఇస్తున్నారు అన్నది స్పష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ లో ఉన్నారు, మా నాయకులతో మాట్లాడి ఎప్పుడు ఎలా చేయాలని నిర్ణయిస్తామన్నారు, కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తామని చెప్పి అనలేదు. అందరు దేశవ్యాప్తంగా ఇచ్చే డొనేషన్ అంతా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తుంటే మీరు మాత్రం ఊరిదంతా ఒకదారి ఉలుపు గారి ఉంపదారి అన్నట్టు ఆ డబ్బులు ఎక్కడ ఇస్తారు, సరే అది మీ ఇష్టం ఇస్తారా ఎవరా అది, కానీ ప్రభుత్వం పెళ్ళినప్పుడు మీరేం చేస్తున్నారు, సో అనవసరమైన రాళ్ళు వేయడం తప్పితే ఈ రోజు ఒక్క ఉపయోగమైన కార్యక్రమం ఏం చేస్తారు అక్కడ. ఈ రోజు ఈ నిర్వాహకం ఆ బుడమేరు ఛానల్ మీకు చూపిస్తాను, బుడమేరు డైవర్షన్ ఛానల్ ఆధునీకరణ పనులకి గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 జూలై 2018 జీబీ నెంబర్ 464 ఆశ గారు బుడమేరు ఛానల్ ఏ ఛానల్ నుంచి అయితే అక్కడ నుంచి కృష్ణా వాటర్కి వెళ్తారో కృష్ణా నదికి వెళ్తారో ఆ ఛానల్ ని ఇంప్రూవైజేషన్ ఆఫ్ బీడిసి బుడమేరు డైవర్షన్ ఛానల్ టు 37,555 క్యూసెక్స్ అంటే 10,000 క్యూసెక్స్ ఉన్న అప్పుడు ఉన్నటువంటి కెపాసిటీని, ఎందుకంటే ఫ్లడ్ ఎక్కువ వస్తుంటే బుడమేరులో అది డైవర్షన్ ఛానల్ సరిపోవట్లేదు,
దాన్ని విస్తీర్ణించి 10,000 క్యూసెక్స్ నుంచి 37,550 క్యూసెక్స్ పెంచాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చి దానికి వర్క్ మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాని మధ్యలో వదిలిపడేశారు. ఏ మాత్రం చేయలేదు. ఈ రోజు ఆ పనులు చేసుంటే కనుక ఆ ఎక్సెస్ ఫ్లడ్ దాంట్లో చెడిపోయేది. ఆ ఎల్లలేక సగం సగం వదిలేసిన పనుల నుంచి గళ్ళు పడ్డాయి. ఈ గళ్ళు ఈ యొక్క ఫ్లడ్ వచ్చింది గేట్లు లాక్లు ఎత్తడం వల్ల కాదు ఆశా గారు, ఆ యొక్క బుడమీద డైవర్షన్ గిరణలో వాటర్ వెళ్ళిపోవడం వల్ల అక్కడ సగం సగం పనులు వదిలేయటం వల్ల అక్కడ ఆల్రెడీ గళ్ళు పడి ఉన్నాయి. దానిలోంచి వాటర్ వెళ్ళిపోయి 11 గంటలు పడ్డాయి. దానికి కారణం ఎవరు? ఆ రోజు ఇచ్చిన జీవోని మీ ప్రభుత్వ రాజ్యాలు ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఎందుకు ఆపేశారు? అంటే మ్యాన్ మేడ్ ఫ్లెట్స్ అంటే ఇదే ఆశా గారు. మ్యాన్ మేడ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఫ్లెట్స్, దానికి మ్యాన్ మేడ్ ఫ్లెట్ అన్నారు ఆయన. రాంబాబు కూడా స్పందిస్తూ గతంలో మరి ఆనాడు ఈ విధంగా ఉంది అని చెప్పి చెప్పున్నారు కదా, ఇప్పుడే విధంగా మాట్లాడరు? ఓకే, మా నాయకులు బుడమేరులో గేట్లు ఉన్నాయంటే బుడమేరు అంటే బుడమేరే వస్తుందా, ప్రధానికి రాద్ధాంతం చేయడం తప్పించి అని చెప్పి ఒక కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా చాలా విషయాలు అయితే తీసుకొచ్చారు. మాజీ సీఎం, ఒక నిమిషం లక్ష్మణరావు గారు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఇప్పుడు ఇంతకుముందు లక్ష్మణరావు గారు మాట్లాడిన విధంగానే దాదాపుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకు ఏం జరగట్లేదు, ఇక్కడ నిర్లక్ష్యం కనిపిస్తోంది. స్వయం క్షమాపణ చెప్పాలని చెప్పి గతంలో చెప్పారు, తర్వాత నిన్న మొన్న వెళ్ళినటువంటి అక్కడ పర్యటనలో లేదంటే వాళ్ళని సందర్శించినప్పుడు బాధితులను పరామర్శిస్తున్న టైంలో కూడా మాట్లాడుతూ వచ్చారని చెప్పి కొంతమంది చెప్తుంటే ఎందుకు వస్తున్నారు, నిద్ర పట్టక ఏం చేయాలి తోచగా ఆయన తిరుగుతున్నారు, దాన్ని కూడా ఈ విధంగా చేస్తున్నారా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంత అమానవీయంగా ఏ రకంగా మాట్లాడతారంటే నిద్ర పట్టక ఏం తోచుదానా? మరి మీ నాయకుడు సీఎం గా ఉన్నప్పుడు నిద్ర పట్టే హ్యాపీగా ప్యాలెస్ లో పడుకున్నారా? ప్రజలు బాధలో ఉంటే నిద్ర పట్టదు ఏ నాయకుడు, కానీ ప్రజా నాయకుడికి అయితే నిద్ర పట్టదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా ప్యాలెస్ లో పడుకున్నారంటే ఆయన ప్రజా నాయకుడు కాదని అర్థమవుతుంది. ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు వర్క్ చేయాలి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అండి ఇది, వర్క్ చేయాలి కదా. వర్క్ చేస్తే ప్రాబ్లం, వర్క్ చేస్తే ఎందుకు చేశారు అంటున్నారు. డిప్యూటీ సీఎం కనపడకపోయినా ఆయన యాక్టివిటీస్ అన్ని మానిటర్ చేస్తున్నారు, వాళ్ళ శాఖలు ఆదేశిస్తున్నారు, మొత్తం రివ్యూలు చేస్తున్నారు, ఆయన పని ఆయన చేస్తున్నారు. ఆయన కనపడకపోతే ఎందుకు కనపడలేదు? షూటింగ్ చేసుకుంటున్నాడు, రోజుకు 2 కోట్లు సంపాదించి 3 కోట్లు సంపాదించుకుంటారంటారు. షూటింగ్ కోసమే కాదు, ఒకవేళ వస్తే క్రెడిట్ మొత్తం ఎక్కడ చంద్రబాబు నాయుడు కాకుండా పవన్ కళ్యాణ్కి వస్తుందేమో అని అధికారులతో చంద్రబాబు చెప్పించి రావద్దని చెప్పించారేమో అని చెప్పి ఆయన మాట్లాడే మాట కామెంట్. అదే లాజిక్ కరెక్ట్ అయితే ఆచార్య గారు,